Priya's Beauty Channel. Ivalla video vachesi about exfoliation and face pack for both dry skin and aging skin. So mi andarki doubt anchuntundi, two different skin types kada idi, veellaki elaga okate common face pack and scrub use chestaru ani. So enduku ante ee two skin types lo unna common problem ni treat chestunnam ippudu manam. The common problem is oil secretion, sebum secretion. మనకి డ్రై స్కిన్ వాళ్ళకి నార్మల్ గానే బై నేచర్ వాళ్ళకి ఆయిల్ అనేది సెక్రిషన్ చాలా తక్కువ అవుతుంది. అండ్ ఏజింగ్ స్కిన్ వాళ్ళకి వచ్చేసి డే బై డే ఏజ్ పెరిగే కొద్దికి మన స్కిన్ ప్రాసెసింగ్ స్లో అవుతుంది, కాబట్టి వాళ్ళకి ఆయిల్ సెక్రిషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ టూ డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి అందుకనే నేను కామన్ గా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్ గురించి తెలుసుకుందాం. సో వై ఎక్స్ఫోలియేషన్ అండ్ ఎక్స్ఫోలియేషన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఎక్స్ఫోలియేషన్ మంచిదా లేకపోతే దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా అన్నది మీరు ఎన్నిసార్లు ఎక్స్ఫోలియేట్ చేసుకుంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ఫోలియేషన్ మనం వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 డేస్ చేసుకుంటే స్కిన్ చాలా హెల్దీ అవుతుంది. అదే మనం డైలీ డైలీ ఎక్స్ఫోలియేట్ చేసుకోవటం లేకపోతే ఆల్టర్నేట్ డేస్ ఎక్స్ఫోలియేట్ చేసుకోవటం లాగా చేస్తే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. బికాస్ మనం డైలీ చేసుకోవటం వల్ల డెడ్ స్కిన్ తో పాటు మన హెల్దీ స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోవటం వల్ల రఫ్ అయిపోతుంది. సో ఎక్స్ఫోలియేషన్ వల్ల యూజెస్ వచ్చేసి, ఫస్ట్ యూజ్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్ చేసుకోవటం వల్ల మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. డెడ్ స్కిన్ రిమూవ్ అవటం వల్ల మనకి పింపుల్స్ రాకుండా అండ్ మనకి బ్యాక్టీరియా వచ్చేసి ర్యాష్ రాకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మనం ఎక్స్ఫోలియేట్ చేసినప్పుడు మనం బాగా సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేస్తాము. అలా స్క్రబ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది అండ్ మనకి ట్యాన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగే మనకి ఎక్స్ఫోలియేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్స్ఫోలియేషన్ కి మనం ఇప్పుడు ఈ డ్రై స్కిన్ కి అండ్ ఏజ్డ్ స్కిన్ వాళ్ళకి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి హనీ, సెకండ్ వచ్చేసి మిల్క్ క్రీమ్, థర్డ్ వచ్చేసి షుగర్. ఈ మూడింటితో మనం ఈ ఫేస్ స్క్రబ్ అన్నది తయారు చేసుకుంటాం. సో ఒక్కొక్క దాని గురించి అసలు ఎందుకు మనం ఈ డ్రై స్కిన్ కి ఏజ్డ్ స్కిన్ కి ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామని తెలుసుకుందాం. సో హనీ వచ్చేసి ప్రతి ఒక్క స్క్రబ్ లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఓన్లీ డ్రై స్కిన్ కే కాదు, ఆయిలీ స్కిన్ అయినా లేకపోతే నార్మల్ స్కిన్ అయినా కూడా హనీ చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హనీ అన్నది మన పిహెచ్ వాల్యూని నార్మల్ చేస్తుంది, ఎసిడిక్ లో ఉంచుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా పిహెచ్ వాల్యూ అంటున్నాను. సో ఇవాళ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ పిహెచ్ వాల్యూ అనేసి. మనకి చిన్నప్పుడు మీకు గుర్తుంటే 10th ఆ టైంలో మనకి పిహెచ్ స్కేల్ అని మనం చదువుకున్నాము. పిహెచ్ స్కేల్ లో మనకి 1 to 14 దాకా ఉంటుంది. 1 to 7 వచ్చేసి ఎసిడిక్, 7 to 14 వచ్చి ఆల్కలైన్. ఎప్పుడు మన ఫేస్ ఎసిడిక్ గా ఉంటేనే స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ అలాంటి బ్యాక్టీరియా మన స్కిన్ మీద ఉండకుండా కిల్ అయిపోవడానికి యూజ్ అవుతుంది. హెల్దీ స్కిన్ పిహెచ్ వాల్యూ వచ్చేసి 4.5 to 5.5 దాకా ఉంటుంది. సో ఈ హనీ వచ్చేసి మనకి పిహెచ్ వాల్యూ కరెక్ట్ గా ఉండేటట్టు లైక్ 4.5 to 5.5 ఉండటానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇలా మనకి హనీ చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హనీ మనకి నేచురల్ క్లెన్సర్ లాగా యూజ్ అవుతుంది. నేచురల్ క్లెన్సర్ లాగా యూజ్ అవటం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎనీ డస్ట్ పార్టికల్స్ ఆర్ డర్ట్ అనేది చాలా బాగా క్లియర్ అవుతుంది, క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నేచురల్ బ్లీచ్ గా మనకి యూజ్ అవుతుంది. నేచురల్ బ్లీచ్ గా మనకి యూజ్ అవటం వల్ల మనకి మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించి మన స్కిన్ ఫెయిర్ గా అండ్ బ్రైట్ గా కనిపించేటట్టు మనకి హెల్ప్ చేస్తుంది. సో హనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్క్రబ్స్ అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ హనీ ఈస్ హనీ అన్నది మనకి హీలింగ్ కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్క్రబ్ చేసినప్పుడు ఎక్కడన్నా మనం మరి హెవీగా ఎప్పుడన్నా తెలియక స్క్రబ్ చేసినా కూడా ఈ హనీ మనకి వెంటనే హీల్ చేస్తుంది. హీల్ చేయటం వల్ల ఎక్కడన్నా మనకి హెల్దీ సెల్స్ కూడా మనకి డామేజ్ అవుతూ ఉంటే దాన్ని క్యూర్ చేస్తుంది. సో హనీ చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిల్క్ క్రీమ్ గురించి తెలుసుకుందాం.
మన స్కిన్ చాలా మాయిశ్చర్డ్ గా అవుతుంది ఈ మిల్క్ క్రీమ్ వల్ల, అండ్ ఆల్సో గ్లో అన్నది యాడ్ అవుతుంది. సో మనకి చూడంగానే మన స్కిన్ చాలా బేబీ స్కిన్ లాగా అవుతుంది, అండ్ మన స్కిన్ టోన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది బికాస్ ఇది నేచురల్ బ్లీచ్ గా యూజ్ అవుతుంది కాబట్టి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన కొలజిన్ ఫైబర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కొలజిన్ ఫైబర్ అన్నది మన స్కిన్ ఎలాస్టిక్ గా ఉండటానికి యూజ్ అవుతుంది. ఎలాస్టిక్ గా ఉండటం అంటే ఏంటంటే మన స్కిన్ ఇప్పుడు ఇలాగ లాగి చూస్తే వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతుంది, అప్పుడు మన స్కిన్ కి సరిపడా ఎలాస్టిసిటీ ఉందని. ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళకి అండ్ కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి మీరు చూస్తే ఇలా మీరు స్కిన్ లాగంగానే అంత ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి కొలజిన్ ఫైబర్ సరిగ్గా టైట్ గా ఉండదు కాబట్టి. ఎవరికైతే కొలజిన్ ఫైబర్ ఉందో చాలా వీక్ గా ఉంటుందో వాళ్ళ స్కిన్ అంత ఈజీగా ఎలాస్టిక్ గా ఉండదు. మన స్కిన్ ఎప్పుడు ఎలాస్టిక్ గా ఉంటుందో అప్పుడే మనం చాలా ఏజ్ మనకి తక్కువగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఈ షుగర్ అన్నది మన స్కిన్ కి బ్రైట్నెస్ యాడ్ చేస్తుంది, అండ్ మన స్కిన్ మీద ఉన్న ఈ డల్నెస్ ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ షుగర్ వచ్చేసి మనకి రింకిల్స్ రాకుండా నాచురల్ గా మన స్కిన్ ని ట్రీట్ చేస్తుంది. షుగర్ మన వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు, బట్ మనం ఏంటంటే లైట్ గా షుగర్ ని మిక్స్ చేసి అప్పుడు ఆ షుగర్ ని యూజ్ చేయాలి. నార్మల్ కొంచెం టఫ్ గా ఉంటే స్కిన్ మనకు నార్మల్ గా పెద్ద గ్రాన్యూల్స్ యూజ్ చేసేయచ్చు. సో మనం ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. సో మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ సేమ్ రేషియోలో తీసుకోవాలి. సో మనం 1 టీ స్పూన్ తీసుకున్నాం హనీ, 1 అమౌంట్ మిల్క్ క్రీమ్ తీసుకున్నాను, మిల్క్ క్రీమ్ అంటే పాలపైన మీగడ, 1 షుగర్ కూడా సేమ్ రేషియోలో. నేను షుగర్ కొంచెం గ్రైండ్ చేశాను బికాస్ నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. ఈ 3 మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకొని నేను మీకు కనిపిస్తాను. సో నేను అప్లై చేసేసాను, అప్లై చేసి 5 ఉంచాను ఆల్రెడీ. ఎందుకు 5 ఉంచాలి అంటే మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ యొక్క గుడ్నెస్ అనేది మన స్కిన్ అది అబ్జర్వ్ చేసుకోవడానికి కొంతసేపు మనం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను స్క్రబ్ చేస్తున్నాను. ఫస్ట్ నోస్ దగ్గర వచ్చేసి మనం కిందకి స్క్రబ్ చేయాలి, అండ్ చీక్స్ దగ్గర వచ్చి పైకి, అండ్ లిటిల్ సర్క్యులర్ మోషన్, అండ్ ఫోర్హెడ్ వచ్చి సైడ్స్ కి. ఇలా 2 చేసుకోండి సరిపోతుంది. 2 కన్నా ఎక్కువ చేయొద్దు, స్కిన్ డామేజ్ అవుతుంది. సో నేను ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ మై స్కిన్ లుక్ లైక్ దిస్, చాలా సాఫ్ట్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఫేస్ స్క్రబ్బింగ్ మనం కంపల్సరీ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి, బికాస్ మనం స్క్రబ్ చేయటం వల్ల మన పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి డెప్త్ నుంచి క్లీన్ అవుతుంటాయి. డెప్త్ నుంచి క్లీన్ అవ్వటం వల్ల మనకి ఈ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ పోర్స్ మనం కంపల్సరీ క్లోజ్ చేయాలి, లేకపోతే అవి ఓపెన్ పోర్స్ గా అయిపోతాయి. సో మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి అంటే సెట్టింగ్ టైప్ ఆఫ్ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ చేయాలి. మనకి ఫేస్ ప్యాక్స్ లో 2 ఉంటాయి, సెట్టింగ్ ప్యాక్స్ అండ్ నాన్ సెట్టింగ్ ప్యాక్స్ అని. సెట్టింగ్ ప్యాక్స్ అంటే మనకి టైట్ అయిపోయి డ్రై అవుతుంది, నాన్ సెట్టింగ్ ప్యాక్స్ అంటే క్రీమీగా ఉంటాయి. మనం ఇప్పుడు స్కిన్ టైట్ చేయాలి కాబట్టి, స్కిన్ టైట్ అవుతేనే మనకి పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి కాబట్టి మనం సెట్టింగ్ ప్యాక్స్ ని అప్లై చేయాలి. సో మనం ఇప్పుడు నేచురల్ సెట్టింగ్ ప్యాక్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి ఇప్పుడు చెప్తాను. సో మనకి ఫేస్ ప్యాక్ లో మనం 2 వాడతాం. ఫస్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్, 2nd వచ్చేసి మిల్క్. రైస్ ఫ్లోర్ లో మనకి విటమిన్ బి ఉంటుంది. విటమిన్ బి ఉండటం వల్ల మన స్కిన్ మీద ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏజింగ్ స్పాట్స్ వచ్చేస్తాయి, ఆ ఏజింగ్ స్పాట్స్ అన్నీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అండ్ చాలా బ్రైట్ గా ఉంచుతుంది. మెయిన్లీ మనకి రైస్ ఫ్లోర్ లో ఫెరిలిక్ యాసిడ్ అన్నది ఉంటుంది. ఈ ఫెరిలిక్ యాసిడ్ మనకి సన్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యువీ రేస్ కి వల్ల మన స్కిన్ డామేజ్ అవ్వకుండా ఒక షీల్డ్ గా మనకి కాపాడుతుంది. సో రైస్ ఫ్లోర్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్. సో మిల్క్ మనకి డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ ఏజింగ్ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, బికాస్ మిల్క్ మన ఫేస్ ని చాలా హైడ్రేట్ చేస్తుంది. ఈ డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ ఏజింగ్ స్కిన్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండదు, అలా మనకి మిల్క్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మిల్క్ యూజ్ చేయటం వల్ల మనకి పిగ్మెంటేషన్ ని రిడ్యూస్ చేస్తుంది అండ్ ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్
ఎలాగ మేక్ చేసుకుంటున్నామో చూపిస్తాను. సో రైస్ ఫ్లోర్ ని 1 టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను నేను. దానిలో అది పేస్ట్ గా అయ్యేంత మిల్క్ యూజ్ చేయాలి. సో ఇది నేను ఫేస్ కి అప్లై చేసుకొని మీకు చూపిస్తాను. సో అప్లై చేసిన తర్వాత ఫేస్ ఇలా ఉంటుంది. దీన్ని 10 to 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నాలాగా నొడలొడ మాట్లాడకండి. ఫేస్ ప్యాక్ వేసుకున్నాక ఎన్ని సెట్టింగ్ మాస్క్ వేసుకున్న తర్వాత మనం ఏమి మాట్లాడకుండా చాలా కూల్ గా ఉంచుకొని ఆ ఫేస్ ని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫేస్ వాష్ తర్వాత ఐ విల్ బ్యాక్. ఆఫ్టర్ ఫేస్ వాష్ మై స్కిన్ మీరే అబ్జర్వ్ చేస్తున్నారా గ్లో. సో ఇది నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎనీ నేచురల్ ప్రొడక్ట్ మీకు వెంటనే రిజల్ట్ ఇలా వచ్చేదు. వాడగా రిజల్ట్ వస్తుంది. సో మనకి ఇది ఒక్కటే ఫేస్ ప్యాక్ కాదు, ఈ డ్రై స్కిన్ కి అండ్ ఏజింగ్ స్కిన్ కి ఇంకా మనకి ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ లో నేను మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. సో అవన్నీ మీరు చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, కరోనా కేసెస్ చాలా పెరిగిపోతున్నాయండి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అది నిజంగా మనకు అవసరమా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీతో పోయేది కాదు, ఇది మీ ఫ్యామిలీ మొత్తానికి అంటుతుంది, సోకుతుంది మీకు కానీ వస్తే. సో ప్లీజ్ టేక్ కేర్. మీ లైఫ్ మీ ఒక్కళ్ళకే ఇంపార్టెంట్ కాదు, మీ ఫ్యామిలీ మొత్తానికి ఇంపార్టెంట్. బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెయ్యండి. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ for watching this video completely.